స్కూలు గేట్ దగ్గర ఒక ముస్లింప వచ్చిపోయే వాళ్ళని వచ్చిపోయే వాళ్ళంతా ముఖం దగ్గరికి వెళ్ళి చూస్తుందట. కుర్రోళ్ళు పిల్లలు వస్తూ ఉంటే బయటికి వస్తూ పోతుంటే ముఖాలు లావా చూసి, వాడు ఏడ్రా నరసింహం కొడుకు ఏడ్రా అని అడుగుతుందట. వాళ్ళు వచ్చి నాకు చెప్పేవాడు, ఏమిట్రా ముసలమ్మని బట్టి అంత ప్రాణం, ఎవరు వస్తున్నా నిన్ను అడుగుతుంది, మా ముఖాలు దగ్గరకు చూసి మరి నువ్వు కదే అంటుంది, ఏంటి ఆ ముసలమ్మకి అంత ప్రేమ నీ మీద అని కుర్రోళ్ళు అడిగారు చిన్నపిల్ల. నేనన్నాను ఆమె నన్ను ఎందుకు అడుగుతుందో, ఎందుకు అడిగిందో నాకు తెలుసులేవా అని. అసలు ఆమె ఎందుకు అడిగిందో తెలుసా, ఆమె దగ్గర నేను ఒకన్నా అప్పు పెట్టా ఏర్చనకి తిన్నా. మా నాన్న అడిగితే ఇవ్వలేదు, అందుకని గేట్లో వెళ్ళకుండా నేను అటువైపు గోడ దూకి వచ్చేవాడిని బళ్ళకి, అటు నుంచి అటే వెళ్ళేవాడిని. ఈ ముసలి ఇక్కడ ఉండదేమో నేను కనబడకపోయేసరికి నన్ను వెతుకుతుంది. వీళ్ళందరూ అనుకున్నారు నా మీద ప్రేమ అని. నాకొక్కడికే తెలుసు ఆమె ఎందుకు నన్ను వెతికేది. ఒక్కసారి మీరు ఆలోచించండి, నిరంతర ప్రభువుని వెతికేవాళ్ళు, ప్రభు వెళ్ళి వస్తా రావాలని ఆశించేవాళ్ళు, పెద్ద వసతి లేని మేము కలుగు చేయకపోయినా వచ్చి శుభ్రంగా 2-3 గంటలు నేల మీద కూర్చున్నారు. ఇన్ని ఇబ్బందుల మధ్యలో వచ్చి దేవుని వాక్యం వింటున్నారు. ఒక్కొక్కరిని అడగండి, మీరు ఎందుకు వచ్చారు ఈ 3 రోజులకి, ఈ 3 రోజులు ఇక్కడ ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏమిటి ఓపిక ఇక్కడికి వచ్చారు అడగండి, వాళ్ళు ఏం చెప్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశతో ఒక్కొక్క కోరికతో ఏదో వెతుకునాట మధ్యలో వెతుకుతూ